న్యాయసూత్రం అనే చందమామ కథ చెప్పుకుందాం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ధర్మపాలుడనే రాజు ధవలగిరి రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేని వాడనిపించుకున్నాడు న్యాయ నిర్ణయం చేయవలసినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావం ఆయనలో కొంచెమైనా కానవచ్చేది కాదు కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఆయన న్యాయ సూత్రం కీడు పొందిన వాడెవడైనా తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపై పగ తీర్చుకొనవచ్చుననే న్యాయం ఆ రాజ్యంలో అమలులో ఉండేది ఒకనాడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు మంత్రి సామంతులంతా సుఖాసీనులై ఉన్నారు రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చ జరుగుతూ ఉంది ఆ సమయంలో ఒక నాగుపాము దారి తప్పి కొలువులో ప్రవేశించింది నాగుపాము కంటబడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది కొందరు కత్తులు దూసి దానిని చంపేందుకు లేచి నిలబడ్డారు కానీ తండ్రి పక్కనే కూచుని ఉన్న యువరాజు అందరినీ వారించి ఖడ్గంతో నాగుపామును రెండు తుండెలుగా నరికాడు అలా నరికినప్పటికీ తల ఉన్న మొండెముతో నాగుపాము అక్కడి నుంచి పారిపోయి పుట్ట చేరింది నాగు భార్య భర్తకు కలిగిన ఈ విపత్తు చూసి షోకించసాగింది అప్పుడు నాగు తను తప్పి కొలువులోకి వెళ్తే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరిచి ఆ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి పుత్రుడికి శిక్ష విధిస్తాడు ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజును నువ్వు కరిచి చంపవచ్చును కానీ ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసింది అంతేకాని అనవసరంగా తొందరపడి యువరాజుకు హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు నాగు భార్య ఆ రాత్రి కోట ప్రవేశించి యువరాజు పడక గది చేరింది గాఢ నిద్రలో ఉన్న యువరాజు కంఠానికి చుట్టుకుంది భయకంపితుడైన యువరాజు మేలుకొని సహాయం కోసం కేకలు పెట్టాడు కేకలు విని దాస అక్కడికి పరిగెత్తుకు వచ్చారు కానీ ఎవరికి నాగు భార్యను చంపడం ఎలాగో తెలియలేదు యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టబెట్టుకుని ఉన్న ఆ పామును కొట్టాలంటే యువరాజుకు దెబ్బ తగులుతుంది అలాంటి స్థితిలో ఏం చేయడానికి వాళ్లకు పాలుపోక కంగారు పడసాగారు అంతలో నాగు భార్య ముందు రాజుగారిని పిలుచుకురండి న్యాయ విచారణ జరగాలి ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంప యత్నిస్తే యువరాజును కాటు వేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించింది అంతలో రాజుగారు అక్కడకు రానే వచ్చారు నాగు భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి నా భర్త ఎవరికి హాని తలపెట్టలేదు ఆయన దారిన ఆయన పోతున్నాడు కానీ యువరాజు అన్యాయంగా ఆయనను చంపి నాకు వైధవ్యం కలిగించాడు ఈ రాజ్య న్యాయ సూత్రం ప్రకారం నేను యువరాజును చంపి ఆయన భార్యకు వైదవ్యం కలిగించవచ్చును కదా అన్నది దీనంగా నాగు భార్య అలా అనేసరికి రాజు చాలా వ్యాకుల పడ్డాడు న్యాయ చట్టం ప్రకారం అన్యాయంగా నాగుపామును చంపివేసి ఈమెకు వైధవ్యం కలిగించిన యువరాజు శిక్షార్హుడే అవుతాడు కానీ తనకు అతడు ఒక్కగానొక్క కొడుకు ఈ విపత్తు నుంచి బయటపడడం ఎలా చేసేది ఏమీ లేక రాజు ఇరువురు న్యాయమూర్తులను పిలిపించాడు వాళ్ళు నాగు భార్య చెప్పినదంతా విన్నారు విన్న తర్వాత ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు మహారాజా కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుపాము తన భార్యకు కలిగిన వైధవ్య బాధనే యువరాణి గారికి కూడా కలిగించవచ్చు నాగు భార్య ఈ తీర్పు విని అంగీకారంగా తలాడించింది ఇది ఏ న్యాయశాస్త్రము అంగీకరించని తీర్పు కేవలం నన్ను మోసపుచ్చడానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్య వైధవ్యం కలిగించగలడు అని అడిగింది నాగు భార్య అలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి మరీ మాట్లాడలేకపోయాడు అప్పుడు రెండవ న్యాయమూర్తి ఇలా అన్నాడు నాగు భార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతుంది అంటూ అమ్మ నీకు సంతానం ఎందరు అని నాగు భార్య అడిగాడు నాకు ఐదుగురు పుత్రులు అన్నది నాగు భార్య కళ్ళనీళ్ళు పెట్టుకుని అలాగా పాపం యువరాజు నిన్ను ఐదుగురు పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్నమాట కనుక నువ్వు ఆయన భార్యను ఐదుగురు పుత్రులున్న వితంతుగానే చేయాలి అప్పుడు కానీ న్యాయం సూత్రాన్ని అనుసరించి శిక్ష విధించినట్టు కాదు అవును కదా అని అడిగాడు అందుకు నాగు భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి ఇప్పుడు యువరానికి ఇద్దరే పుత్రులు ఆమె కూడా ఐదుగురు పుత్రులు తల్లి అయిన తరువాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చు ఈ తీర్పు న్యాయ సూత్రానికి అనుగుణంగానే ఉందని నాగు భార్య అంగీకరించక తప్పలేదు అందువల్ల ఆమె రాజును ఒక్క కోరిక కోరింది యువరానికి ఐదవ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపమన్నది న్యాయశీలి అయిన రాజు సరే అన్నాడు కానీ యువరానికి ఆ తరువాత సంతానమే కలగలేదు నాకు భార్య మాత్రం ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలో నుంచి తొంగి చూసేది ఎంతకాలం జరిగినా వాళ్ళ వెంట ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనబడలేదు ఇక నా పగ తీరడమిలా అనుకునేది నాగు భార్య కొంతకాలానికి తన పగ తీరకుండానే మరణించింది నాగు భార్య కథ సమాప్తం ఇష్టం లేని న్యాయం అనే మరో కథ చెప్పుకుందాం పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు ఆయన భార్య గంగమ్మ గయ్యాలి తమకు భగవంతుడింత ఇచ్చాడు కదా అని మిడిసిపడేది ఒకనాడు రామయ్య గంగమ్మ పొరుగురులో బంధువుల ఇంట అక్కరైతే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు మసక చీకటి పడుతున్నది గ్రామం కూడా అంత దూరంలో ఉన్నది వారి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురయ్యింది చెట్టు నిండా మామిడి పళ్ళు కొన్ని పండినవి కొన్ని పండనివి కనిపించాయి ఇదిగో ఓయ్ కాస్త మామిడి చెట్టుకి మంచి పళ్ళుగా చూసి కోసిపెట్టవు ఈ ఏడు మామిడి పండు ఎట్లా ఉంటుందో రుచి చూడలేదు అన్నది గయ్యాలి గంగమ్మ పొద్దుపోయింది కావలిస్తే రేపు బుట్టెడు తెప్పిస్తాలే అన్నాడు రామయ్య నాకు ఇప్పుడే కావాలి చెట్టుకి రెండు పళ్ళు కోస్తే పోయే దానికి రేపు బుట్టెడు తెస్తా అట్ట అని సాధించింది గంగమ్మ గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కడానికి వెళ్ళాడు ఆయన చెట్టు కిందికి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీది నుంచి ఎవరో ఆయనపై పడ్డారు రామయ్య కింద పడిపోయాడు కాలు పట్టుకుపోయింది అయ్యో అయ్యో నీకెంత పొగరురా కావాలని నా మొగుడి మీద విరుచుకు పడతావుట్రా అని కింద పడిన కొత్త మనిషిని ఆడిపోయసాగింది గంగమ్మ ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ అమ్మ తల్లి నేను కాలు జారి కావాలని పడలేదు దేవుడు సాక్షి అంటూ ప్రాధేయపడ్డాడు కానీ గయ్యాలి గంగమ్మ వినిపించుకోలేదు గుడ్లెర చేసి చేతులు ఊపుతూ నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరనా అంటూ తిట్టసాగింది రామయ్య గంగమ్మ ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది ఎందుకు ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు ఇదిగో నువ్వెప్పుడు ఇంతే ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ న్యాయాధికారి గంగమ్మ రామయ్యను రామయ్య మీద పడిన బసవయ్య అనే వాణ్ణి పిలిపించాడు అందరూ చెప్పినది విన్న మీదట న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు ఈసారికి బసవయ్యను క్షమించి పోనివ్వమని గంగమ్మను హితవు చెప్పాడు ఇదేనా మీరు చెప్పే న్యాయం ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందికి రావడం చూసి మీద దూకేస్తాడా మీ వల్ల కాకపోతే చెప్పండి నేను ఇంకో చోటుకి వెళ్ళి న్యాయం రాపట్టుకుంటాను అన్నది గంగమ్మ సరే అయితే నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కు బసయ్య దాని కిందికి రాగానే సూటిగా అతని మీద దూకు అన్నాడు న్యాయాధికారి నేను చెట్టెక్కడమా ఆ మనిషి మీద పడబోయి కింద పడితే ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వేలబెలబోతూ ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసిందే కదా మరి బసవయ్య మాట నమ్మవేం అన్నాడు న్యాయాధికారి గంగమ్మ బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి పోయింది కథ సమాప్తం శుభం